కులేబ కావళి ఇది ఒక సుగంధ సుమం పేరు ఈ పుష్పాన్ని నేపథ్యంగా తీసుకొని ఎన్ఏటి వారు అందించిన చిత్రమే గులేబ కావళి కథ ఈ చిత్రానికి నిర్మాత నందమూరి త్రివిక్రమరావు గారు దర్శకులు నందమూరి తారక రామారావు గారు ఈ చిత్రంలో యుక్తిమతిగా కళాభారతి జమున చాలా అందంగా కనిపిస్తారు గంధర్వ కన్యలా అనిపిస్తారు పాచికలాటలో విజయుడి చేతిలో ఓడిపోయి అతనిపై మనసు పడిన వేళ వినిపించేటువంటి హృదయ సంగీతమే ఈ మధుర గీతం జోసెఫ్ కృష్ణమూర్తి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు సుశీలమ్మ గారు పాడిన ఈ పాట 57 వసంతాలు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ఇగిరిపోని స్వరగంధం సినారే సాహిత్యంలో ఉన్న అందం ఇప్పుడు ఆ పాటని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మిత్ర గారిని అండ్ తేజస్విని నన్ను దోచుకుందువటి నన్ను దోచుకుందువటి వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటి సంఖ్యలు వేసినావు నన్ను దోచుకుందువటి నన్ను దోచుకుందువటి ఒన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటి ఇగిరిపోని గంధం నన్ను దోచుకుందువటి నన్ను దోచుకుందువటి ఒన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే